25న బేగంపేటలో నిర్వహించే ముదిరాజుల ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండపల్లి శ్రీను కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు బండ్ల ప్రకాష్ ముదిరాజు ఆధ్వర్యంలో ముదిరాజు సమస్యల పరిష్కారం కోసం సంస్థల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముదిరాజులకు BCD గ్రూప్ నుండి గ్రూప్ A కు మార్పు చేయాలని కోరారు. పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ మత్స్య శాఖలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నూతన ముదిరాజ్ మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో ముదిరాజులకు తగిన అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భాగస్వామ్యంతో భవిష్యత్తులో అవసరమైతే మా యొక్క హక్కుల కోసం మా యొక్క డిమాండ్ల కోసం మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి అవసరమైతే భారీ ఎత్తున బైరంగ సభ అయినా భారీ ఎత్తున పాదయాత్ర అయినా చేయడానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్లీనర్లో నిర్ణయం తీసుకోబోతున్నది. ఆ పెద్దలు డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆదేశాల మేరకు ఆ ప్లీనరీలో ఆ నిర్ణయాన్ని ప్రకటించి మొత్తం మా రాష్ట్ర కార్యవర్గం ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుండి ఇప్పటి వరకు మా వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేసేది ఏంటి అని పూర్తిగా సర్వేలు చేసి మాకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారో అనే విషయాన్ని కూడా అన్ని పార్టీలతో పాటు ముఖ్యంగా మేము ఈ యొక్క పార్టీని కన్న తల్లిగా చూస్తున్నటువంటి మా బండా ప్రకాష్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము మా ముదిరాజుల పట్ల మాకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ నెల పైగా ప్యాలెస్ బేగంపేటలో ఉన్నటువంటి పైగా ప్యాలెస్లో ముదిరాజ్ ప్లీనరీ అనేది జరగబోతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల స్థాయి నుండి మున్సిపాలిటీ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి కార్పొరేషన్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి వివిధ కమిటీలన్నీ కూడా ఆ ప్లేస్లో కూర్చొని సమిష్టి నిర్ణయంతో ఒక భవిష్యత్ కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్లీనరీకి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు అధ్యక్షత వహించబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ప్లీనరీ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక ముదిరాజ్ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఉమ్మడి జిల్లాకు 2 అసెంబ్లీ సీట్లు ముదిరాజులో కేటాయించాలని ముఖ్యంగా మీ మీ పార్టీలో ఉన్నటువంటి సర్వే ఫలితాలుగా ఆధారం చేసుకొని అత్యంత ప్రతిభ చూపించినటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా ముదిరాజులకు ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ప్రతి పార్టీ యొక్క అధ్యక్షులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విన్నపం చేసుకుంటా ఉన్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.